అందరికీ జై భీ ఆ నేను గైలం విటు మొత్తం జీవితం గురించి ఆమె మొత్తం రచనల గురించి మాట్లాడటానికి ప్రయత్నం చెయ్యను నేను బాగా ప్రభావితమైనటువంటి ఒక బుక్ రియన్వెంట రివల్యూషన్ అయితే మిత్రులారా ఈ ఒక్క బుక్ గురించే నేను మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను మైరన్ వీనర్ చెప్పినట్టుగా దళితుల్లోనే రకరకాలైనటువంటి లేయర్స్ ని క్రియేట్ చేసేటటువంటి ఒక నియో క్యాపిటలిజం నడుస్తాను ఈ దేశంలోపల ఈ లేయర్స్ క్రియేట్ అవుతున్నా కొద్దీ కింద ఉన్న దళితులకు ఆ పై పొరలో ఉండే దళితులకు ఆ పై పొరలో ఉండే దళితులకు మధ్యన గ్యాప్ పెరుగుతా ఉంది ఏ పొరలో ఉండేవాడు ఆ పొర ప్రయోజనాల్ని మాత్రమే చూసుకుంటాడు కింద ఉండేటటువంటి బాధితుడు బాధితుడి తోటి వాడు కంప్లీట్ డిస్కనెక్ట్ అయిపోతా ఉంటాడు అయితే నేను ఇక్కడ ఏం చెప్తా ఉన్నానంటే ఈ రాష్ట్రం లోపల లక్ష్మీపేట ఘటన దగ్గర నుంచి అంటే అంతకుముందు నేను చిన్న పిల్లవాడిని నేను పెద్దగా పరిశీలించేటటువంటి అవకాశం నాకు దొరకలేదు కానీ లక్ష్మీపేట ఘటన కానుంచి నేను చూస్తూ ఉన్నప్పుడు ఈ దేశం లోపల కొంత ఎకనమికల్ గా సోషల్గా ఎమర్జ్ అవుతూ ఉండినటువంటి దళితులకు కింద నిజమైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటటువంటి దళితుడికి మధ్యన విపరీతమైన గ్యాప్ పెరిగింది ఈ ఎదిగి వచ్చినటువంటి లేయర్ తన ప్రయోజనాల్ని మాత్రమే చూసుకునేటట్టుగా ఉంది నేను వాళ్ళ ప్రయోజనాలని మనం గుర్తించొద్దు రాజ్యం గుర్తించొద్దు అని అని అనట్లేదు బట్ దీస్ పీపుల్ ఆర్ డిస్టాంట్ విత్ ద దలిస్ హు ఆర్ ఎట్ ద బాటమ్ లెవెల్ అయితే నిజానికి ఇది ఒక ఒక నియో లిబరల్ ఎకానమీ మార్కెట్ ఎకానమీ నియో మార్కెట్ ఎకానమీ తయారు చేస్తున్నటువంటి ఈ లేయర్స్ దీని ద్వారా అది కొంత ప్రొటెక్ట్ కావటానికి ప్రొటెక్ట్ కావటం కొరకు ప్రయత్నం చేస్తుంది అయితే ఇప్పుడు ఈ దేశం లోపల దళితు ఎడ్యుకేటెడ్స్ కి దళిత ఇంటెలెక్చువల్ కి దళితులకు మధ్యన విపరీతమైనటువంటి గ్యాప్ పెరిగిపోయింది తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవటం కొరకు మాత్రమే ఎడ్యుకేటెడ్ దళిత్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ రాజ్యానికి మేము మాత్రమే దళితులము అని చెప్పటం కొరకు ప్రయత్నం చేస్తుంది ఈ చదువుకున్న దళితుల వెనక ఇంకొక కర్టన్ ఉంటుంది ఆ కర్టన్ అవతల వేరే దళితులు ఉంటారు ఆ దళితుల్ని వీళ్ళు చూడకుండా తర్వాత రాజ్యము చూడకుండా ఉండేటటువంటి ఒక ప్రయత్నములో భాగంగా ఈ దేశం లోపల అత్యాచారాలన్నీ కొనసాగుతా ఉన్నాయి సరిగ్గా ఇక్కడ గెయిల్ అం విటు యూనివర్సిటీ లోపల గ్రేట్ అకాడమిషన్లుగా గుర్తింపు పొందుతున్నటువంటి మనలాంటి వాళ్ళలాగా కాకుండా మనం సమాజంలో గొప్ప ఇంటలెక్చువల్స్ గా పరిశోధకులుగా పబ్లిషర్స్ గా రైటర్స్ గా కంటెంట్ రైటర్స్ గా మనకు వస్తున్నటువంటి గుర్తింపుకు భిన్నంగా మనం గెయిల్ ని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటికీ మన దేశం లోపల లేదా ఇతర అనేక దేశాల లోపల యాక్టివిస్టులు వేరే ఉంటారు ఇంటలెక్చువల్స్ వేరే ఉంటారు అయితే ఇంటలెక్చువల్స్ లో కొంతమంది నాట్ నాట్ ఆల్ ద ఇంటలెక్చువల్స్ సమ్ ఇంటలెక్చువల్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బి పార్ట్ విత్ ఇన్ ద ఆన్ గోయింగ్ మూమెంట్ కొంతమంది యాక్టివిస్టులు ఇంటలెక్చువల్స్ ని వాళ్ళు అసలు పూర్తిగా సమాజంతో సంబంధం లేని వాళ్ళుగా చూసేటటువంటి పూర్తి యాక్టివిజంలో ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు యాక్చువల్లీ దీస్ టూ క్యారెక్టర్స్ ఇన్ ఏ పర్సన్

తాము పరిశోధించాల్సినటువంటి అంశాన్ని బయట నుంచి చూసేటటువంటి ఒక స్వభావం ఉంటుంది దీన్ని మనం బాగా గా పోతే అబ్జర్వేషన్ మెథడు అవుట్ సైడ్ అబ్జర్వేషను ఇన్సైడ్ అబ్జర్వేషన్ మెథడ్ అని అంటాం అంటే కొన్ని విషయాల్ని లోపల నుండి చూడటం వల్ల మనము కరెక్ట్గా తెలుసుకోలేకపోతాం కొన్ని విషయాల్ని బయట నుంచి చూడటం వల్ల అంత లోతుగా మనం తెలుసుకోలేకపోతాం బట్ గే లో విట్ స్ట్రాంగ్లీ బిలీవ్స్ దాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మూమెంట్స్ బై ఇన్వాల్వింగ్ ఇన్ టు పార్టిసిపేటింగ్ ఇన్ టు మూమెంట్ ఉద్యమం లోపల భాగస్వాములము కాకుండా దాని లోపల మనుషులుగా మనం ఉండకుండా ఒక ఉద్యమానికి ఉండేటటువంటి తీవ్రతని స్వభావాన్ని దాని లోతుని అర్థం చేసుకోవటం వీలు కాదు అనేటటువంటి అవగాహన కలగటం మూలంగా గెయిలం వీటి ఏం రాశారో అదంతా కేవలము ఒక ఒక థియరటికల్

ఒక పార్టిసిపెంట్ ఎట్లా ఉండాలి అని అంటే ఒక రకమైనటువంటి గ్లోరిఫికేషన్ లో ఇప్పుడు సపోజ్ ఒక మిత్రుడు గెయిల్ చనిపోయిన తర్వాత ఒక వ్యాసం రాశాడు హీ కంపేర్డ్ త్రీ ఇంపార్టెంట్ ఉమెన్ ద టూ ఉమెన్ హూ ఆర్ బిలాంగ్స్ టు ద బ్రాహ్మణ్ కమ్యూనిటీ అండ్ దెన్ ఆఫ్టర్ ద గెయిల్ ఆయన ఏం చేశాడు అని అంటే ఈ మన అరుంధతి రాయ్ నర్మదా ఉద్యమ మేధా పాట్కర్ వాళ్ళు ఎట్లా ఆ ఉద్యమాన్ని గైడ్ చేయటం ద్వారా ఒక ఇంటర్నేషనల్ అటెన్షన్ ని పొందారు వాళ్ళు ఫీల్డ్ కస్తున్నప్పుడు ఒక ఒక హంగామా ఎట్లా క్రియేట్ అవుతుంది ఒక రకమైనటువంటి మన దగ్గరికి ఒక చీఫ్ మినిస్టర్ మినిస్టర్ వచ్చినప్పుడు ఎంత హంగామా తయారవుతుందో ఒక ఇంటలెక్చువల్ కూడా ఫీల్డ్ మీదకి పోతున్నప్పుడు ఒక హంగామాని క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటారు కానీ గేలు ఉద్యమం లోపల పాల్గొంటూ ఉన్నప్పుడు ఎటువంటి హంగామా ఉండదు ఆ ఉద్యమంలో అట్టడుగున ఉన్నటువంటి సామాన్య కార్యకర్త ఉద్యమ లోపల ఎట్లా ప్రవర్తిస్తారో గెయిల్ కూడా అంతే సింపుల్ గా అంతే ఆ ఆ సాధారణంగా ప్రవర్తిస్తుంది తను అక్కడ ఉన్నా అని ఒక ఇంటలెక్చువల్ బిల్డప్ ఇయ్యం కానీ లేకపోతే తన పట్ల ప్రజలకు ఒక అటెన్షన్ ఉండాలి తను బాగా గుర్తించాలి వీటిని అన్నింటినీ అవాయిడ్ చేసినటువంటి ట్రూ పార్టిసిపెంట్ అబ్జర్వర్ అండ్ ద ట్రూ పార్టిసిపెంట్ ఇంటలెక్చువల్ గెయిలం వీటు ఆమెని మనం ఈ కాలంలో నేర్చుకోవాల్సింది నేను నేర్చుకున్నది ఏంటిది అని అంటే ఒక పరిశోధన చేసేటటువంటి క్రమం లోపల మనము ఆ విషయం పట్ల ఎట్లాంటి ప్రభావాన్ని గురి చేయకుండా లేదా విషయం నుంచి ఎక్స్ట్రా ప్రభావానికి మనం గురి కాకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవటం లోపల ఒక పరిశోధకులకు ఉండాల్సినటువంటి పద్ధతి ఒక ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ ఆఫ్ ఎంక్వైరింగ్ సచ్ ఏ థింగ్ అనేటటువంటి దాన్ని నేను చాలా ప్రధానంగా నేర్చుకున్నాను అయితే ఈ పుస్తకం లోపల గెయిలు చాలా ప్రధానంగా నాలుగు ఉద్యమాలకు సంబంధించినటువంటి చర్చ చేశారు ఒకటి కుల వ్యతిరేక కుల నిర్మూలన లేదా కుల వ్యతిరేకమైనటువంటి ఉద్యమాలకు సంబంధించి రెండు స్త్రీ విముక్తి పోరాటాలకు సంబంధించి మూడు వ్యవసాయ రంగంలో ఉండేటటువంటి రైతులు ఈ రైతులు కూడా ఆ ముఖ్యంగా ఆ చిన్న సన్నకారు వర్గానికి సంబంధించినటువంటి రైతులు నాలుగవది ఎన్వారాన్మెంటల్ మూవ్మెంట్ కి సంబంధించి ఎన్వారాన్మెంటల్ మూవ్మెంట్ లోపల గెయిలు గెయిలు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిపి ఒక ఎక్స్పెరిమెంటల్ మోడల్ ని తయారు చేశారు

ఆమె ఏమంటుంది అని అంటే ఆ నెహ్రూ మొత్తం అభివృద్ధి ఒక సెంటర్ మోడల్ నుంచి చూడటం కొరకు ప్రయత్నం చేశాడు సో ఈ సెంట్రిస్ట్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అనేటటువంటిది కాకుండా ఆ ఒక డిసెంట్రలైజ్డ్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది అనేటటువంటి దాన్ని ఎక్స్పెరిమెంటల్ గా తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు రెండవది థియరెటికల్ గా తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు